కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన దండోర సభ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాములు నాయక్ అన్నారు. సోమవారం నర్సాపూర్ వచ్చిన సందర్భంగా పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే సమస్యలు గుర్తుకు వస్తాయి తప్ప మిగతా సమయాల్లో గుర్తుకు రావా అని ఆయన ఎద్దేవా చేశారు. దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. అన్ని వర్గాల దళిత ప్రజలకు దళిత బంధు పథకం వర్తింపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు అని ఆయన నోటి నుండి వచ్చేవి అబద్దాలు తప్ప నిజాలు కావు అని అన్నారు. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన దండోర సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులగౌడ్, హత్తుర మాజీ జడ్పీటీసీ పల్లె జయశ్రీ, కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు మల్లేశం శ్రీనివాసరావు, సుదర్శన్ గౌడ్, నాయకులు ఆంజనేయులగౌడ్, అశోక్ లింగం, రెడ్డిపల్లి సర్పంచ్ అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ వస్తే మా పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఆంధ్రోడ పెంతనం పోతుంది. ప్రపంచంలో ఎవరన్నా అబద్ధాల ముఖ్యమంత్రి ఉన్నారంటే రాముని మోసం చేసి రహీంని మోసం చేసి ఇప్పుడు దళితులను మోసం చేయడానికి పల్లబైంది. రాముని ఎందుకు మోసం చేసిందంటే నేను అసెంబ్లీలో కొట్టనేసినప్పుడు భద్రాద్రికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. రామునికి మోసం చేసిన వాడు తెలంగాణ ప్రజలకు 7 సంవత్సరాలలో మోసం మీద మోసం మోసం మీద మోసం మోసం మీద మోసం చేసుకోండి. జాంగీర్ కూడా మోసం చేసాం. ఇద్దరు ముక్కున్న తెలంగాణ వస్తే నయాజ్ చేస్తాం. 101 ఏటలు చూసినాం, నయాజ్ చేసినాం. తర్వాత అక్కడ 100 కోట్లు డిక్లేర్ చేసాం. జాంగీర్ దళితులకు అభివృద్ధికి ఒక 100 కోట్లు ఇస్తా, రేపే జీవో ఇస్తుందన్నది ఇంతవరకు జీవో ఇస్తాం. అటు భద్రాది రాముని మోసం చేసిండు, ఇక్కడ రహీంని మోసం చేసిండు, ఇప్పుడు దళితులను మోసం చేయడానికి దళిత బంధు స్కీమ్ పెట్టి ఇవ్వండి. దళిత కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కలిసి తెలంగాణ రావాలనే ఉద్దేశం పనిచేసింది. గిరిజనులను మోసం చేసింది 12 శాతం, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసింది. తర్వాత బీసీలకు మోసం చేసింది, ఉద్యమకారులను మోసం చేసింది,